వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎండ్రేలు బీరకాయ ఎగురు ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేసుకుంటే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తాను. కొద్దిగా ఎండ్రేలు తీసుకున్నానండి, కడిగి పెట్టాను. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుని వేయించుకోవాలి. కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు. ఉల్లిపాయ అంతా బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిందండి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాకండి ఒకసారి బాగా కలుపుకోవాలి. పావు కిలో తీసుకున్నానండి బీరకాయలు. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇందులో వేసేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకునండి. కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ ఎక్కువ పట్టదండి. బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. 1-3 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుందామండి. కొంచెం మగ్గిందండి. కొంచెం వస్తున్నాను, వాటర్ ఎక్కువ పోయట్లేదండి. అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిందేమో మూత తీసి చూద్దామండి. ఆయిల్ పైకి వచ్చింది, ఉడికిపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎండ్రేలు బీరకాయ ఎగురు మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.